Hi friends, welcome to Akshan Multi Info Channel. Nenu mee Kamakshini. Ee roju mee munduku oka manchi recipe tho vachesanandi. Ade allam pachadi ela tayar chesukovali anedi ee roju chuseddamandi. Allam pachadi ante ishtapadina vallu evaru undaru kada. So ee roju allam pachadi ela prepare cheyalanedi chuseddam. Process lo kelipodamandi. Deeniki kavalsindi manaki allam mukkalu. Allam mukkalu quantity ekku theesukovali. Nenu ee quantity theesukunanandi. मिर्ची धनियालू मेंतुलू मिनपप्पु आयिल चिंतपंडु साल्ट कोंचम बेल्लम अंडी स्वीटनेस एक्कुव कावालनि वाळ्ळु कोंचम बेल्लम अनेदि एक्कुव वेसुकोवच्चु मुंदुगा स्टव् आन् चेसि दीनि पैन बांडलु पेट्टुकोनि नेनु इप्पुडु मिर्ची अनेदि वेयिंचुकुंटुन्नानंडि మనం తీసి పెట్టుకున్న మిర్చిని ఈ బాండల్లో వేయాలి మిర్చి ఇలా తుంచుకున్నానండి నేను ఒక 10 అయితే సరిపోతుంది మిర్చి ఇలా బాండల్లో వేసి ఇవి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే నేను మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాను ధనియాలు ఈ మూడు వేసి కొంచెం ఆయిల్ వేసుకొని వేగించుకోవాలండి ఇది వేగే లోపల ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నారో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేగించుకోవాలండి మినపప్పు ధనియాలు ఈ ఎండు మిర్చి అనేది కొంచెం ఎర్రగా రావాలి వేగించుకోవాలి మనం ఇలా కలుపుతూ ఆయిల్ వేస్తే కొంచెం తొందరగా వేగడం అనేది జరుగుతుంది ఇలా వేగించుకున్న తర్వాత దీని మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇందులో లాస్ట్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని కూడా కలుపుకోవాలండి మెంతులు కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేగించుకోవాలి ఇలా వేగిన దాన్ని ఒక ప్లేట్ లోకి బౌల్ లోకి వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇది చల్లారే లోపల మళ్ళీ అదే బాండలిలో మనము కొంచెం అల్లం ముక్కల్ని కూడా లైట్ గా వేయించుకోవాలండి లో ఫ్లేమ్ మీద మనము అల్లం ముక్కలు వేసి లైట్ గా వేయించుకోవాలండి ఇలా వేగించుకోవాలి ఇలా వేగించుకున్న వాటిల్ని కూడా అందులో వేసేసుకోవాలండి వేయించిన వాటిల్లో కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేగించుకున్న వాటిల్నన్నిటిని ఇందులోకి వేసేయాలండి నేను వేయించుకున్న ఎండు మిర్చి ధనియాలు మినపప్పు మెంతులు ఇందులోకి వేసేసాను ముందుగా ఇలా వేగించుకున్నవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఈ అల్లం ముక్కలు కూడా లైట్ గా వేయించుకోవాలి ఇందులో కొంచెం బెల్లం వేస్తున్నానండి అంటే తీపి ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం సరిపోతుంది అనే వాళ్ళు లైట్ గా వేసుకుంటే సరిపోతుంది salt రుచికి సరిపడా salt వేసుకోవాలి చింతపండు పల్పండి అంటే చింతపండు నానబెట్టింది మనం వేసుకోవాలి ఇందులోకి వేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేయాలండి అంతే అండి మన అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీ అల్లం పచ్చడి దీంట్లో మనం తిరగమాత ఎలాంటిది అవసరం లేదండి ఇది ఒక 10 రోజుల పాటు ఉంటుంది చూసారు కదా ఓకే అండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ